మరోసారి హెచ్చరిక చేశాడు. ఆ మాట యెషయా 55:3 సేవయోగి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో ఒక నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన ఓ గ్లోరీ శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపిస్తాను. సౌలుకు దూరమైనట్టుగా నా కృప నీకు దూరం కాదు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు అడిగాడు. నీ మనసు ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ జీవిత విధానం ఎలాంటిదో ఈ రోజు ప్రభు చూశాడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేక తనకు తానే తగ్గించుకోండి, తనకు తానే తగ్గించుకోండి. తనకు తానే నువ్వు చేసే నీ పనుల వల్ల బాధ ఉన్నప్పటికీ, నువ్వు మాట్లాడే మాటలను బట్టి దుఃఖం వస్తున్నప్పటికీ, నువ్వు చేసే కార్యాలను బట్టి ఆయన కృంగిపోతున్నప్పటికీ ఆ బాధంతా కూడా మనసులోనే పెట్టుకొని మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. నా మాట విన ఎడలా మీరు బ్రతుకుతారా బాబు? నా మాట వినండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలాగనో తెలిసినా దావీదునకు చూపించినటువంటి శాశ్వతమైనటువంటి కృప మీకు చూపిస్తాను. సౌలుకు కృప దూరమైపోయినట్టుగా, సౌలు కుటుంబానికి నా కృప దూరమైనట్టుగా, దావీదా నీకు నీ కుటుంబానికి నా కృప దూరము కాదని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ కృప ఈ దినాన మనందరికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. కృప పొందుకుందుముగాక, కృప పొందుకుందుముగాక, కృప పొందుకుందుముగాక. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మనకు కలుగునుగాక. ఎప్పుడు ఎప్పుడో పడగలిగితే, ఆయన వాక్యాన్ని వినగలిగితే, ఆయన వాక్యం వింటున్న నీవో నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, పరిశుద్ధముగా బ్రతకడానికి నువ్వు ఒప్పుకుంటే, పరిశుద్ధత కలిగి జీవిస్తే, ఒక వైరాగ్యములో నిలబడగలిగితే, శ్రేష్టమైన కృప నీకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.